as students and as job aspirants, as interview facing people, improve your confidence level, improve your ability of speaking, and ability of speaking peragadaniki kavalsinatuvanti sopanam entante listening anetatuvanti punadi pettukondi mundu tarvata reading and writing anetatu meeku telusina chinna vishayalu rayandi, try to present them in your language, anta aa language lo present cheyagalugutunnanu anetatuvanti vishayanni gurtinchin tarvata speaking anetatuvanti advanced skill daggariki vaste you will definitely reap success. సక్సెస్ అని రీప్ చేయాలి అని అంటే ఆటోమేటిక్గా మీకు కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ థ్రోయింగ్ అవుట్ యువర్ ఫియర్. లోపల ఎప్పుడు భయం, ప్రతి ఎవరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఈజ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్. తప్పు చేస్తానేమో అనేటటువంటి భయంతో తప్పు రైటు ఏది చేయలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంచేత తప్పు చేస్తున్నామనేటటువంటి భయాన్ని ముందు వదిలిపెట్టండి. మీకు ప్రపంచంలో స్నేహితులే ఉండాలి, నాకు శత్రువులు ఉండకూడదు అనేటటువంటి వాడికి ఎప్పుడూ స్నేహం చేయలేడని ఒక సామెత చదివాను నేను ఎప్పుడు. అంచేత స్నేహం కావాలి అని అనుకున్నప్పుడు వెన్ యు ఆర్ రెడీ టు మేక్ ఫ్రెండ్స్ యూ మస్ట్ బి రెడీ టు యాక్సెప్ట్ ఎనిమీస్ ఆల్సో. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కడే ఉంటారు, ఎనిమీస్ ఉండరు అనేటటువంటి మాట పూర్తిగా అబద్ధం. వెన్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ యూ విల్ ఆటోమేటికల్లీ హ్యావ్ ఎనిమీస్ ఆల్సో. ఎనిమీస్ ఉంటారు అనేటటువంటి భయంతో మాట్లాడమే మానేద్దాం అనేటటువంటి దాంట్లోకి పెడితే మీకు స్నేహితులే ఉండనటువంటి దుస్థితిలోకి పెడతారు. స్నేహితులు ఉన్న చోటు డెఫినెట్గా మీ మీద జలసీతో, ప్రొఫెషనల్ జలసీతో, రకరకాలైనటువంటి వాటిలతో మీ మీద ఎప్పుడూ శత్రువులు ఉంటారు. ఈ వీటికి అతీతంగా ఎదగలిగినప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. అందువలన స్టూడెంట్స్గా మీరు గుర్తించవలసినటువంటి మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, యాజ్ ఫార్ ఎస్ కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ కన్సర్న్, స్కిల్ అనేటటువంటి మాటకి మీకు ఒక నిర్వచనం చెప్పాను, అభ్యాసము పుట్టుకతో వచ్చేటటువంటిది కాదు. పుట్టుకతో వచ్చేటటువంటి మీ నాన్నగారు, మీ తాతగారు ఆస్తులు, యూ ఇన్హెరిట్ దెమ్, దట్ ఈస్ కాల్డ్ హెరిటేజ్, దట్ ఈస్ కాల్డ్ హెరిటేజ్. మీకు ప్రాక్టీస్తో మీరు నేర్చుకొని మీరు డెవలప్ చేసుకున్నటువంటివి స్కిల్స్. అభ్యాసం ద్వారా మనం పెంపొందించుకోగలిగేటటువంటివన్నీ స్కిల్స్. రావటం లేదు అని కూర్చోవడం కన్నా రోజు చేస్తూ వెళుతూ ఎస్ కొంచెం వచ్చింది, ఇంకొంచెం వచ్చింది, ఇంకొంచెం వచ్చింది అనేటటువంటి దశకి ఎదగలిగితే యువర్ స్కిల్స్ న్యాచురల్లీ ఇంప్రూవ్. బిగినింగ్లో ఐఎమ్ నాట్ ఏ స్పీకర్ లైక్ దిస్, ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ హ్యాండిల్ చేసినాడు నేను ఈ కాన్ఫిడెన్స్ లెవెల్తో వెళ్ళానని నేను చెప్పలేను. తడబాటు పడి ఉంటాను డెఫినెట్గా, కానీ తడబాటును అధిగమించడం కోసం మనం చేయవలసినటువంటి ప్రయత్నాలు మనం ఏం చేయాలి అనేటటువంటిది మనకు మనమే నిర్ణయించుకోవాలి. వీ హ్యావ్ టు, మిమ్మల్ని ఇంటర్వ్యూల్లో అడిగేటటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్. వీక్నెసెస్ అని మనకి ఏమో చెప్పమని చెప్తున్నారు. వీక్నెస్ చెప్పిన తర్వాత మీరు వెంటనే ఊరుకోకూడదు. ఒక్కొక్కడికి విపరీతమైన కోపం, ఒక్కొక్కడికి విపరీతమైనటువంటి అసూయ, ఏవో ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈ ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఈ ఫీలింగ్స్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారని కూడా మిమ్మల్ని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. బలహీనతలు అడుగుతారు, బలహీనతలు లేవు అని ఏ మనిషి చెప్పలేడు. ఇట్స్ ష్యూర్ బలహీనతలు లేని మనిషి ఉండడు. దేర్ కెనాట్ బీ ఏ హ్యూమన్ బీయింగ్ వితౌట్ సమ్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ వీక్నెస్. అంచేత లేవు అని చెప్పడం కన్నా నాకున్న బలహీనత విపరీతమైన కోపానికి లోనవుతాను, విపరీతమైన అసహనానికి లోనవుతూ ఉంటాను, చీటికి మాటికి చిరుబుర్లాడుతూ ఉంటాను, ఏవో సంథింగ్ లైక్ దాట్ ఏవో ఉంటాయి. వీటిల్ని అధిగమించడానికి నేను యోగా చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, ఏదో ఒకటి మీరు చెప్పవలసి వస్తుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూల్లో అతి విచిత్రంగా అడిగేటటువంటి టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అనేటటువంటి ఒక ప్రశ్న చాలా ఈజీగా అడగగలిగేటటువంటి ప్రశ్న ఒకటి మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. స్ట్రెంగ్త్స్ విషయంలో పర్వాలేదు, స్ట్రెంగ్త్స్ విషయంలో కూడా వాచింగ్ టీవీ లాంటి విషయాలు చెప్పకండి. నిత్యము టీవీయే మునిగిపోయారు అనేటటువంటి విషయంలో మీనింగ్లోకి వెళతారు. అంచేత వాచింగ్ టీవీ లాంటి హాబీస్ లాంటివి చెప్పకండి. స్ట్రెంగ్త్స్ విషయంలో రీడింగ్ బుక్స్, ఏదో కొంచెం పెద్దవాళ్ళని కలవడం, రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎంతసేపు స్ట్రెంగ్త్ అనగానే లిజనింగ్ టు మ్యూజిక్, ఏదో లిజనింగ్ టు గ్రేట్ పీపుల్స్ బయోగ్రఫీస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఏవో మీకు తెలిసినటువంటి నిజమైనవి, అబద్ధమైనవి, కల్పితమైనవి ఏవి చెప్పినప్పటికీ కూడా యూ మస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. స్ట్రెంగ్త్స్ చెప్పినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని వీక్నెసెస్ అడుగుతారు. వీక్నెసెస్ ఉంటాయి, వీక్నెస్ ఓవర్కమ్ చేయడానికి, దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి డెఫినెట్గా. ఓవర్కమ్ కాకపోతే మనం అందులోనే మునిగిపోయి, మీరు ఏ ప్రయత్నం చేయటం లేదా మీ బలహీనతని అధిగమించడానికి అని ఆటోమేటిక్గా ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుచేత
ఉత్పన్నం అయ్యేటటువంటి ఆ ప్రశ్నని నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా ఇంకా సాధించలేకపోయాను కానీ ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ దట్ ఐ కెన్ ఓవర్కమ్ మై వీక్నెస్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఈ బలహీనతని నేను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేటటువంటి సంబంధం కూడా అలాగే మీరు హౌ మచ్ సాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ లాంటి విషయం కూడా అడుగుతూ ఉంటాను నేను క్యాంపస్ డ్రైవర్లు వెళ్ళినటువంటి పిల్లల్ని అడిగినప్పుడు హౌ మచ్ సాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బాస్ ఇది కూడా చాలా విచిత్రమైన ప్రశ్న అతి తక్కువ శాలరీ అడిగితే అదొక రకమైనటువంటి సమాధానం అతి ఎక్కువగా అడిగినప్పుడు అదొక రకమైనటువంటి సమాధానమై ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులకు లోనవుతూ ఉంటాను అంచేత మీరు కొంచెం మీ ఎబిలిటీకి తగ్గట్టుగా తక్కువ ఎప్పుడు అడగండి తక్కువ ఎప్పుడు అడగండి ఎక్కువే అడగండి ఏం పర్వాలేదు దానికి తగినట్టుగా నేను పనిచేస్తాను అన్నట్టుగా చెప్పండి తప్ప 5000కి పనిచేస్తాను 3000కి పనిచేస్తాను అనేటటువంటి సమాధానం ఎప్పుడు చెప్పకండి ఆ డిమాండ్ 10, 15,000, 20,000, 30,000 బికాస్ ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ ఆ సామర్థ్యం నా దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను అందుచేత మీరు హయ్యర్ శాలరీని మీరు ఎప్పుడూ డిమాండ్ చేయడానికి ప్రయత్నించండి మనుషులు రెండు రకాలైనటువంటి ఫీలింగ్స్లో కంపల్సరీగా మనం వెళుతూ ఉంటాం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ అని మీరు వినుంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సఫర్ అవ్వడం కన్నా సుపీరియారిటీ కాంప్లెక్స్తో సఫర్ అవ్వడం మంచిది రెండూ చెడ్డవే అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ టు సఫర్ ఫ్రమ్ ఏ వీక్నెస్ కాల్డ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకు ఉన్నవి మనకి లేవు అనేటటువంటి దుస్థితిలోకి వెళ్ళడం కన్నా మనకి లేనివి ఉన్నాయి అనేటటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ మనకి న్యాయం చేస్తుంది అందుచేత మీ ఈగోని మీ ప్రైడ్ని ఎప్పుడూ తగ్గించుకోకండి దేర్ షుడ్ బి ఈగో దేర్ షుడ్ బి ప్రైడ్ నేను ఇవి చేయగలుగుతున్నాను మీరు క్లాస్ రూమ్లో టాపర్ అనుకోండి మీరు ఫస్ట్ ర్యాంకర్ అనుకోండి మీకు కొంచెం గర్వం ఉండడం ఏమీ తప్పు కాదు ఏమీ తప్పు కాదు అందువలన దయచేసి మీ ఎబిలిటీస్ని గుర్తించి ఆ ఎబిలిటీకి తగినటువంటి గర్వాన్ని మీరు డెఫినెట్గా ఉన్నప్పటికీ కూడా ఏమీ తప్పు పట్టవలసిన పని లేదు అంతేగాని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళి నాకు ఉన్నవే నా దగ్గర లేవు అనేటటువంటి ఫీలింగ్లోకి వెళితే చాలా ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది అందుచేత నేను ఎప్పుడూ స్టూడెంట్స్కి ఒక మాట చెప్తాను బెటర్ టు గో విత్ సుపీరియారిటీ కాంప్లెక్స్ దాన్ టు సఫర్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సఫర్ అయితే మనకు ఉన్నటువంటి ఎబిలిటీస్ అన్నీ పడిపోతూ ఉంటాయి అందుచేత దయచేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తొలగించుకోండి సుపీరియారిటీ కాంప్లెక్స్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అది మంచిదని నేను చెప్పను కానీ అయినప్పటి రెండిట్లో ఒకటి ఉండడం తప్పదు అని అనుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ సుపీరియారిటీ కాంప్లెక్స్ జాగ్రత్తగా గుర్తించండి అందువలన మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జరిగేటటువంటి కొన్ని విషయాలు చెప్తున్నాను అది ఈ మధ్యకాలంలో అయితే మీరు రానున్న కాలంలో టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ లాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో మీకు ఉన్నటువంటి లాభాలు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో కూడా ఉండవు మీరు ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మిమ్మల్ని ఫలానా రోజుని ఫలానా టైంకి మేము ఇంటర్వ్యూ చేస్తామని ఫోన్లో ఇంటర్వ్యూలు చేసేటటువంటి పరిస్థితులు కూడా యుఎస్ఏ లాంటి కంట్రీస్లో జాబ్స్ అన్నీ కూడా ఆల్ ఇంటర్వ్యూస్ ఆర్ నెట్ బేస్డ్ అండ్ టెలిఫోన్ బేస్డ్ యూ నీడ్ నాట్ డైరెక్ట్లీ ఫేస్ అన్ ఇంటర్వ్యూ బోర్డ్ ఇంకా ఇండియాలోకి పూర్తిగా రాలేదని నేను అనుకుంటున్నాను కానీ ఇన్ఫోసిస్ లాంటి టీసీఎస్ లాంటి కంపెనీలు ఇప్పటికీ పెద్ద జాబ్స్కి సంబంధించినంత మటుకు వాళ్ళు టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు అవతల ఎవరున్నారో మీకు తెలియదు అయినప్పటికీ మీ వాయిస్ని మీరు చక్కగా మాడ్యులేట్ చేసుకొని మౌల్డ్ చేసుకొని అప్పుడప్పుడు మన వాయిస్ అవర్ టోన్ దీస్ టూ థింగ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ గుర్తుపెట్టుకోండి బాడీ లాంగ్వేజ్లో మీరు ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినట్టుగా కానీ మీరు కేర్లెస్గా ఉంటున్నట్టుగా కానీ గమనిస్తే మీ ఇంటర్వ్యూలో మీకు రావాల్సిన జాబ్ మీకు రాదు అందుచేత మీ బాడీ లాంగ్వేజ్ని మైండ్ చేయాలి మీ మేనర్స్ని మీరు మైండ్ నాకెవరో ఒక మిత్రుడు చెప్పాడు ఒక ఎన్ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థి డోర్ విసురుగా తీయడంలో ఆ ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు ఎంత ఇదయ్యారంటే ది మినిట్ ది పర్సన్ సాట్ బిఫోర్ దెమ్ దే టోల్డ్ హిమ్ యువర్ ఇంటర్వ్యూ ఇస్ కంప్లీటెడ్ బికాస్ దే ఫౌండ్ ఫాల్ట్ విత్ ది వే ఇన్ విచ్ ది బాయ్ పుష్డ్ ది డోర్ అంత మైన్యూట్ థింగ్స్ కూడా ఒక్కొక్కసారి మన జీవిత గమనాన్ని పథాన్ని మార్చేస్తూ ఉంటాయి అందుచేత మీ బాడీ లాంగ్వేజ్ని మైండ్ చేయండి బాడీ లాంగ్వేజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ మీరు మంచి బట్టలు ఇటు వేసుకుంటారు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ యూ గో విత్ ఏ క్లీన్ వైట్ డ్రెస్ యూ గో విత్ ఏ క్లీన్ హెయిర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ బట్ మీ మాటల్లో కూడా మీ టోన్లో కూడా ఒక రకమైనటువంటి సబ్మిసివ్నెస్ ఒక రకమైనటువంటి పొలైట్నెస్ ఒక రకమైనటువంటి ఒబీడియన్స్ డెఫినెట్గా తొంగి చూస్తున్నట్టుగా ఉండాలి వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం రానప్పుడు కూడా ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐ డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ దట్